కండిషన్ ఉన్నాయి అవి బాబు ఆ బాగున్నాయి సార్ బాగున్నాను మంచిగా ఉంది బాగున్నాయి ఈరోజు పేపర్ లో గాంధీ హాస్పిటల్ లో కొంతమంది పిల్లలు ఉన్నా కూడా కరోనా వచ్చిందని చెప్పి తల్లిదండ్రులను వదిలిపెట్టుకోవడం చూడడం చాలా బాధ కలిగింది. మొన్న పేపర్ లో కూడా హైదరాబాద్ కు తన బిడ్డ దగ్గరకు పిల్లలు చూడడానికి వెళ్తే మళ్ళీ బ్యాగ్ వచ్చిన తర్వాత కొడుకులు హైదరాబాద్ నుంచి వచ్చిన నువ్వు కరోనా ఉండొచ్చు నీకు ఇంట్లోకి రావద్దని చెప్పి తల్లిదండ్రులను ఏం చేయడం. చాలా సందర్భాల్లో చనిపోయినా కూడా కరోనాతో చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు కూడా శవం దగ్గర రాకుండా వదిలిపెట్టుకోవడం అనేటువంటి కూడా బాధ కలిగింది. ఇవన్నీ కూడా క్రూరంగా క్రూర మృగాలు చేసేటువంటి పని మానవత్వంతో మెలుగాల్సిన పని ఉంది. ఈరోజు కరోనా వచ్చినంత మాత్రాన జాగ్రత్తలు తీసుకోవాలా. కోవిడ్ రూల్స్ ప్రకారం పీపీ కిట్స్ తీసుకుని కన్న తల్లిదండ్రులను అంతిమ సంస్కారం చేయడానికి దగ్గరుండి చేయాలి. అంతేగాని చూస్తేనే కరోనా వస్తుందని అపోవలొద్దు. దయచేసి అలాంటి పని ఎవరు చేయొద్దు. నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఇట్లా చేస్తావని తెలిసింటే మరి ఆయన పరిస్థితి ఏముంటుండే? నువ్వు పుట్టేవాడివేనా? నీ కళ్ళ తల్లిదండ్రులు లేకుండా నీకు జన్మ అంటూ ఉంటుందా? అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులని అనుకోకుండా వచ్చిన కరోనా కావాలని చేసుకున్నది కాదు, అది తప్పు చేసింది కూడా కాదు. దురదృష్టవశాత్తు కరోనా వస్తే మీరు వదిలిపెట్టి హాస్పిటల్లో వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధకరం. ఈ క్రూరమైన పని ఎవరు కూడా చేయదు. దయచేసి జాగ్రత్తలు తీసుకుని దూరం నుంచి పాటించాలా. అందుకే నేను ఈరోజు కరోనాతో చనిపోయినటువంటి వ్యక్తి సంస్కరణలకు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఈ సందేశాన్ని అందరికి చెల్లెలు తెలియజేయాలని చెప్పి నేను పీపీ కిట్స్ తో అటెండ్ అయి రావడం జరిగింది. దయచేసి లిమిటెడ్ మెంబర్స్ తో 5 మంది 10 మంది కనీసం కన్న తల్లిదండ్రులను పిల్లలు కుటుంబ దగ్గర కుటుంబ సభ్యులు 5 మంది 10 మంది అన్న ఉంది ఖచ్చితంగా ఆ సంస్కరణలో చేయించాల అంతిమ దహన సంస్కరణలు. కానీ ఎవరు దిక్కులేని శవాల మాదిరిగా దిక్కులేని వాళ్ళగా వదిలిపెట్టిపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు అట్లా చేసినా వాళ్ళ జన్మ అంటూ కూడా వృధా జన్మ, అది వాళ్ళ బతికి కూడా వేస్ట్. అది తల్లిదండ్రులను వదిలిపెట్టిపోయిన వ్యక్తి పుట్టిన ఒకటే సచ్చిన ఒకటే వాడు కనుక దయచేసి అలాంటి పనులు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.